వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో గొప్ప మేధావి అయిన కరల్ మార్క్స్ 202వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అతని గొప్పతనాన్ని వర్ణించారు. ప్రపంచ మేధావి, మానవ జాతి కార్మిక వర్గం కోసం పుట్టిన ఒక గొప్ప వ్యక్తి ఈ కరల్ మార్క్స్. పెట్టుబడే అనే గ్రంథంలో విజయంగా రాశి ప్రపంచానికి ఈరోజు పెట్టుబడిదారులు కార్మిక వర్గాలు ఏ విధంగా ఉండాలో చెప్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. మనిషికి మనిషికి తేడా లేదు, మనుషులందరూ సమానమని ఒక గొప్ప నినాదం తీసుకురావాలని చాటి చెప్పిన గొప్ప మేధావి. కార్ల్ మార్క్స్ గొప్పదనం గురించి కార్మికుల పట్ల ఏ విధంగా ఉండాలో శ్రీనివాస్ గారు తన మాటల్లో వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్ల శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ జయంతి. 202 సంవత్సరాల క్రితం అతని ఈ ప్రపంచంలో జన్మించిన వ్యక్తి. అసలు కార్మికుడికి విలువ లేని రోజులలో, కార్మిక శక్తికి విలువ కట్టని రోజులలో, పెట్టుబడికే విలువ ఉందని పెట్టుబడిదారులు వాదిస్తున్న రోజులలో, మానవ జాతి కార్మిక వర్గం కోసం పుట్టిన ఒక గొప్ప వ్యక్తి కారల్ మార్క్స్. ప్రపంచంలో కార్మికులు శ్రమ లేకుండా ఏ పెట్టుబడి కూడా ఉత్పత్తి సాధించలేదు, దానికి ధర కూడా రాదు అని చెప్పేసి అని నిర్ద్వందంగా చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి కార్ల్ మార్క్స్. కార్మిక వర్గాన్ని ఎలా పనిచేయించాలి, కార్మిక దోపిడీని ఎట్లా అరికట్టాలనే విషయాన్ని తన గ్రంథంలో పెట్టుబడి అనే గ్రంథంలో దిగ్విజయంగా రాసి ప్రపంచానికి ఈరోజు పెట్టుబడిదారులు ఏ విధంగా ఉంటారో, కార్మిక వర్గం ఏ విధంగా ఉండాలనే అంచనాను కూడా చెప్పిన గొప్ప మేధావి. ఈరోజు ఆర్థిక మాంద్యం ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడిదారు వ్యవస్థ మరొకసారి కార్ల్ మార్క్స్ రాసిన పెట్టుబడి గ్రంథాన్ని చదవడం అనేది ఇవాళ చాలా సంతోషకరం. ఎందుకంటే కార్ల్ మార్క్స్ కార్మిక వర్గాన్ని నాయకత్వంలో ప్రపంచం మానవ సమాజం ఎప్పటి నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ మారే క్రమంలో మనిషికి మనిషికి తేడా లేదు, మనుషులందరూ సమానమే అనే గొప్ప నినాదాన్ని తీసుకురావడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పిన గొప్ప కార్మిక కర్షక మేధావి. ప్రపంచం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటుంది. ఈరోజు ప్రపంచం నిరంతరం మారుతుంటుంది, మారుతున్న దానికి అనుకూలంగా మనం కూడా మారాలని ఒక సైన్స్ను కోట్ చేస్తూ చెప్పిన గొప్ప మేధావి కార్ల్ మార్క్స్. ప్రపంచం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటుంది. ఈరోజు ప్రపంచం నిరంతరం మారుతుంటుంది, మారుతున్న దానికి అనుకూలంగా మనం కూడా మారాలని ఒక సైన్స్ను కోట్ చేస్తూ చెప్పిన గొప్ప మేధావి కార్ల్ మార్క్స్. అందుకని ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయ సాంకేతిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క జయంతిని ఇక్కడ జరుపుకోవడం గర్వకారణం. అలాంటి మేధావులను గుర్తుపెట్టుకున్నప్పుడు, రాబోయే చరిత్రలో అలాంటి వాళ్ళను పెట్టుకున్నప్పుడు మనం కూడా ఎలాంటి చరిత్ర నిర్మించాలనే అవకాశాన్ని కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనే ఆశాభావంతో ఈరోజు కార్ల్ మార్క్స్ జయంతిని తెలియజేస్తున్నాం, జరుపుతున్నాం. కాబట్టి ప్రపంచ కార్మికులారా, ఏకంగా అండి, కార్మిక వర్గమే ఏదైనా సాధించగలదు. ఈరోజు మీరు భారతదేశంలో చూస్తున్న, ప్రపంచ దేశంలో చూస్తున్న కరోనా వ్యాధిని కూడా తిప్పికొట్టింది కార్మిక వర్గం అనే విషయాన్ని ఆ రోజే ఆయన ముందే చెప్పాడు. ఈరోజు కూడా కార్మిక వర్గం కూడా క్రమశిక్షణ కానీ, దేశాన్ని నడపడంలో కార్మిక వర్గం యొక్క ఎత్తులు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఏదైతే చెప్పిండో అదే జరుగుతుందనే విషయాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని, కార్ల్ మార్క్స్ యొక్క మార్క్సిజం అనేది అది నిరంతరం మారుతున్న ప్రక్రియ, ఆ ప్రక్రియను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మానవ మనుగడ ముందుకు పోతుందని చెప్పేసి అని ఆశిస్తూ, నా పేరు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, నేను కాకతీయ విశ్వవిద్యాలయ సాంకేతిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. ఓకే.